మీకు తెలుసా, భారతదేశంలో సెకండ్కి 3 చనిపోతున్నారు. ఇది వినడానికి కష్టంగాను భయానకంగాను ఉండొచ్చు, కానీ ఇది నిజం. ఇది నమ్మాలి. సో భారతదేశంలో సుమారుగా 4000 పైగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో మనకు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, కేవలం మరణాన్ని అనేది మరణంతోనే వెళ్ళిపోతుంది. మరణాలు జరిగిన తర్వాత వాళ్ళు ఇడిచిపెట్టిన ఫ్యామిలీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. చాలా కుటుంబాల్లో పిల్లలు లేరు, తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు లేరు, పిల్లలు ఉన్నారు. భార్య లేదు, భర్త ఉన్నాడు. భర్త లేడు, భార్య ఉన్నారు. అన్న లేడు, తమ్ముడు ఉన్నాడు. చెల్లి లేదు, తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు లేడు, చెల్లి ఉంది. ఈ పరిస్థితులన్నీ చాలా దారుణంగాను వినడానికి చాలా కష్టంగాను ఉన్నాయి. వీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నిందించాలి? ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించాలా, లేకపోతే మరి మనల్ని మనం నిందించుకోవాలా? ప్రభుత్వాలకు మనం ట్యాక్సులు కడుతున్నాం, ప్రభుత్వాలు మనల్ని చూసుకుంటాయనే ధైర్యంతో ఉంటున్నాం, మన జీవితాలకు ఒక భరోసా ఇస్తాయని, ఈ గవర్నమెంట్ మనల్ని కాపాడుతుందని, మనకు హాస్పిటల్ ఉన్నాయని, పోలీసులు ఉన్నారని, మనకు ముఖ్యమంత్రి ఉన్నాడని, ప్రధానమంత్రి ఉన్నాడని, చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారని మనం అనుకుంటున్నాం. వీళ్ళందరూ మనం కాపాడుతారు అని మనం అనుకున్నాం. ఇంతమంది మరణిస్తుంటే దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? గవర్నమెంట్ ఆర్ పీపుల్? గవర్నమెంట్ రెస్పాన్సిబులా, లేకపోతే మనమే రెస్పాన్సిబులా? ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అని ప్రశ్నించుకుంటూ ఉంటే దానికి బహుశా మనకు సమాధానం దొరకపోవచ్చు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మన ముందున్న రెస్పాన్సిబిలిటీ, మనల్ని మనం ఈ వైరస్ నుంచి కాపాడుకోవటం. ఎంత జాగ్రత్తగా ఉంటే మన కుటుంబాలకు మనం మిగులుతాం, మనం ఇతరులకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే, యు డోంట్ ఫర్గెట్ టు వేర్ మాస్క్. మాస్క్ని మర్చిపోకూడదు, సోషల్ డిస్టెన్స్ మర్చిపోకూడదు, శానిటైజ్ చేసుకోవడం మర్చిపోకూడదు, అనవసరంగా బయటికి వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. సెకండ్కే 3 చనిపోతున్నారు అంటే ఎంత దారుణమో తెలుసా? ఈ వీడియో మీరు చూసేలోపే ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, కాటికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళని కాల్చడానికి కూడా ప్లేసులు లేవు, కాల్చడానికి కూడా స్థలం లేదు. జ్ఞాపకం ఉంచుకుందాం, డోంట్ ఫర్గెట్ టు వేర్ మాస్క్.